జోజో కిడ్స్ తెలుగు. ఎలుగు బంటి ఇంకా పెద్ద ముల్లంగి దుంప. ఒక అడవిలో ఒక పెద్ద ఎలుగు బంటి ఉండేది. దానికి పళ్ళు కాయగూరలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అది ఏదైనా కొత్త కూరగాయ నాటాలని అనుకుంది. నేను నా పొలంలో అన్ని రకాల కూరగాయలు పెంచా, కానీ ఎర్ర ముల్లంగిని ఎప్పుడూ పెంచలేదు. అది నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను ముల్లంగిని ఎలా అయినా నాటుతా. ఎలుగుబంటి ముల్లంగి మొక్క నాటేసింది. కొన్ని రోజుల తర్వాత ముల్లంగి పెరగడం మొదలైంది. అన్ని ముల్లంగి మొక్కల కన్నా ఒక ముల్లంగి మొక్క చాలా పెద్దదయ్యింది. అబ్బా, ఎంత పెద్ద ముల్లంగో! ఈరోజు నేను దీనిని తీస్తా, ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎలుగుబంటి ముల్లంగి ముక్కను తీయడానికి చాలా ప్రయత్నించింది, కానీ అసలు దాని వల్లనే కాలేదు. అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది, కానీ ఆ ముల్లంగి రాలేదు. అప్పుడది దాని మిత్రుడైన చెవులపిల్లిని పిలిచింది. అరే మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రా, నాకు సాయం చెయ్యు. ఏమైంది ఎలుగుబంటి గారు? ఈ ముల్లంగి ముక్కను చూడు, ఎంత పెద్దదో! దయచేసి దీన్ని బయటికి లాగడానికి సాయపడవా. రెండు ముల్లంగి ముక్కను లాగుతుండగా అప్పుడే అక్కడికి వాటి మిత్రుడు ఏనుగు వచ్చాడు. అరే ఏనుగు మిత్రమా, త్వరగా రావా, ఈరోజు నీతో చాలా పని ఉంది. అవునా, సరే సరే, చెప్పండి ఏంటి పని? ముల్లంగి ముక్క చాలా పెద్దదిగా ఉంది, చెవిలి పిల్లి కూడా నాతో పాటు ఉంది. మీరు కూడా వచ్చి ఒక చెయ్యవయ్యరా, దీన్ని బయటకు లాగుదాం. సరే సరే. ఏనుగు, చెవుల పిల్లి, ఎలుగుబంటి ముగ్గురు కలిసి ముక్కలు లాగారు. ఎంత గట్టిగా లాగారంటే అది మొత్తం వేర్లతో సహా వచ్చేసింది. ముగ్గురు అంత పెద్ద ముల్లంగిని చూసి కంగారు పడిపోయారు. అరే, ఇంత పెద్ద ముల్లంగా! అరే ఎలుగుబంటి గారు, మీరు విచిత్రం చేసి చూపించారు, మీ పొలంలో ఇంత పెద్ద ముల్లంగా. ఎలుగుబంటి ఆ ముల్లంగితో రకరకాల వంటకాలు చేసింది, ఇంకా తన మిత్రులతో రోజంతా తిన్నది. ముగ్గురు ఆ రుచికరమైన ముల్లంగిని మజ్జాగా తిని ఆనందించారు. కష్టం యొక్క ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది. పాము మరియు చీమ. ఒక పెద్ద చెట్టు మీద పొడవైన ఇంకా బలమైన పాము ఒకటి ఉండేది. ఆ చెట్టు దగ్గరే చీమల యొక్క పెద్ద పుట్ట కూడా ఉంది. అక్కడ అన్ని చీమలు హాయిగా ఉండేవి. పాము చెట్టుపై నుండి వాటిని చూస్తూ ఉండేవాడు. ఆ పాము చాలా అల్లరి చేసేది. అది ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు కావాలని దాని తోకతో చీమల పుట్టని విరగ్గొట్టేసేది. హో, చాలా ఆకలి వేస్తుంది, పద అడవిలో షికారుకు వెళ్దాము. ఇంకా ఈ చీమల్ని కూడా చాలా రోజుల నుంచి ఏడిపించలేదు కదా, ఈరోజు వాటి పని పడతా. జాగ్రత్త మిత్రులారా, చూడండి ఆ పాము ఇక్కడికే వస్తుంది, ఎవరిని వారు కాపాడుకోండి. ఈ పాము చాలా బాధలు పెడుతోంది, అది చెట్టుపై నుంచి వచ్చి మన పుట్టల్ని కూల్చేస్తుంది. ఇంకా క్షణంలో మన కష్టమంతా వృధా అవుతుంది, మనం ఏమైనా చెయ్యాలి. అవును, కానీ ఎలా? నేను ఈ పాముకి ఒక గుణపాఠం చెప్పడానికి ఉపాయం ఆలోచించా. ఏంటి ఆ ఉపాయము? మనం ఎక్కడికైనా వెళ్ళి నివసిద్దామా? లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా వీడక్కడికి వచ్చేస్తాడు. మనం వీడికి బుద్ధి చెప్పడానికి ఇంకేమైనా చేయాలి. నేను ఆలోచిస్తానులే. పాము తిరిగి వచ్చి తన చెట్టుపై ఎక్కి కూర్చుంది. కానీ అంతకుముందే రాణి చీమ తన సేనాపతితో చెట్టుపై దాక్కుని అక్కడే ఉంది. ఎప్పుడైతే పాము విశ్రాంతి తీసుకుని మెల్లగా కళ్ళు తెరిచిందో వెంటనే చీమలు ఎర్రటి మిరపకాయలు పాము కళ్ళలోకి విసిరి పాముపై దాడి చేశాయి. అరే కాపాడండి, కాపాడండి! ఏంటిది, రక్షించండి, కాపాడండి! ఏంటిది, నా కళ్ళలో ఇంత మంట ఎందుకు? నాకేమీ కనబడటం లేదు. అరే ఎవరది, నన్ను కాపాడండి, కాపాడండి! హాహాహా, ఇప్పుడు నీకు అర్థమైందా? ఇతరుల్ని ఆట పట్టించడం నీకు సరదా కదా, ఇప్పుడు అది నీకు అర్థమయ్యేలా చెప్పి ఆనందిస్తున్నాము. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చెయ్యను నేను. నన్ను కాపాడు, దయచేసి కాపాడు. అప్పుడే చీమలు నీళ్లు వేసి పాము కళ్ళని కడిగేశాయి.
ఇంకా చీమల పుట్ట ఇంకెప్పుడు పగలగొట్టనని పాముతో ఒట్టు వేపించుకున్నాయి. నేను మాట ఇస్తున్నాను, ఇలాంటి అల్లరి పనులు ఇంకెప్పుడు చేయనని, మిమ్మల్ని ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. యాపిల్ పళ్ళ చెట్టు. ఒక అడవిలో ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఎలుగుబంటి, చోళ్ళపిల్లి ఇంకా ఉడత నివసించేవి. ఆ చెట్టుపై ప్రతి సంవత్సరం చాలా రుచికరమైన తియ్యని పళ్ళు కాసేవి. అందరూ ఆ చెట్టు పళ్ళను తిని ఆనందించేవారు. ప్రతి సంవత్సరం ఆ తియ్యటి పళ్ళను తినేవారు. ఒకరోజు అందరూ ఆడుకుంటుండగా చెవులపిల్లి తన మిత్రులతో ఇలా అంది, ఈ చెట్టు ఎంత పాతదో, మనం ప్రతి ఏడు ఈ చెట్టు పళ్ళను తింటాము, మనం దీని సంరక్షణని చూసుకోవాలి, ఈసారి పళ్ళు కాసే సమయం వచ్చింది. అవును మిత్రమా, ఆ పళ్ళు తొందరగానే పండుతాయి, ఇప్పుడు మనం దీన్ని బాగా సంరక్షించుకోవాలి, ఎందుకంటే ఈ రోజుల్లోనే పక్కనే ఉన్న గ్రామంలో మనుషులు మన పళ్ళను తీసుకుని వెళ్ళిపోతారు, మనం ఆకలితో ఉండాల్సి వస్తుంది. అవును మిత్రమా, ఈ చెట్టు ఇప్పుడు మన బాధ్యత, ఈసారి మనం ఎవ్వరినీ కూడా ఈ పళ్ళను తినివ్వద్దు, మనం ఇంకా మన అడవిలో ఉన్న స్నేహితులు మాత్రమే వీటిని తినాలి, ఈ రోజు నుంచి ఎక్కువ బాధ్యతతో దీన్ని చూసుకోవాలి. కొన్ని రోజుల్లోనే ఆ యాపిల్ పళ్ళు ఎర్రగా చక్కగా పండిపోయాయి. పక్కనే ఉన్న గ్రామస్తుడు రాము అటువైపుగా వెళ్ళాడు. అరేవ్వా, ఇంత పెద్ద యాపిల్ పళ్ళ చెట్ట, ఈ పళ్ళని బజార్లో అమ్మితే భలే లాభం వస్తుంది, ఈ రోజు రాత్రి ఇక్కడికి వచ్చి అన్ని పళ్ళు తెంపస్తా. ఎలుగుబంటి రాము మాటలన్నీ విన్నది. ఈరోజు గుర్తుంచుకోండి, మనం పడుకోడానికే లేదు, పక్కనే ఉన్న గ్రామం నుంచి ఒక అతను వచ్చి మన యాపిల్ పళ్ళనన్నీ తీసుకువెళ్తాడంట. లేదు లేదు, మనం అలా అవ్వనివ్వం. చూసుకోండి, అతను వస్తూనే తరిమేయాలి. సరే మిత్రమా, అలాగే చేద్దాం. ఉడత ఇంకా ఎలుగుబంటి చెట్టు వెనకాతలే దాక్కుని రాము కోసం ఎదురు చూస్తూ చెవులపిల్లితో ఇలా అన్నారు, వెళ్ళు, వెళ్ళి చూడు, అతను గాని రావట్లేదు కదా, త్వరగా సమాచారం ఇవ్వు. సరే, నేను ఇప్పుడే వెళ్తాను. చెవులపిల్లి తొందరగా గ్రామం వైపు వెళ్ళింది. ఎప్పుడైతే రాముని అడవివైపు రావడం చూసిందో వచ్చి తన మిత్రులందరికీ ఈ మాట చెప్పేసింది, అతను ఇక్కడికే వచ్చేస్తున్నాడు, ఏమైనా చెయ్యండి. ఎప్పుడైతే రాము చెట్టెక్కాడో ఎలుగుబంటి కూడా చెట్టుపై ఎక్కింది. అంత పెద్ద ఎలుగుబంటిని చూసి రాము భయపడిపోయి గట్టిగా అరిచి కింద పడిపోయాడు. అమ్మో ఎలుగుబంటి, పరిగెత్తు పరిగెత్తు. పాపం రాము యాపిల్ పళ్ళు మర్చిపోయి త్వరగా అక్కడి నుంచి పరుగులు తీశాడు. హాహా, మనం అతన్ని తెరమేశాం, మన చెట్టుని కాపాడుకున్నాం, ఈసారి ఎవ్వరినీ కూడా మన పళ్ళని తిననివ్వం. అమాయకుడైన జింక. ఒక జింక ఉంది, అది చాలా గడ్డి తినేది. దానికి ఒక చెడు అలవాటు కూడా ఉంది, అది తినేటప్పుడు మొత్తం వేర్లతో గడ్డిని బయటకు తీసేసేది. ఈ విషయాన్ని మిగతా జింకలు దానికి చెప్పడానికి ప్రయత్నించాయి. ఇదేంటి ఇలా చేస్తున్నావు, నువ్వు గడ్డి ఎలా తింటున్నావు, మొత్తంగా వేళ్లతో తినేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు నోరు మూసుకో, నాకు నువ్వేమీ చెప్పనవసరం లేదు, నాకు ఎలా ఇష్టమైతే అలా నా గడ్డిని తింటాను. ఒక విషయం అయితే చెప్తా విను, నువ్వు ఇలా గడ్డిని పాడు చేస్తే గడ్డి మళ్ళీ ఎదగడానికి చాలా సమయం పడుతుంది, వేళ్లతో గడ్డిని తీయకూడదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు తీయకూడదు, నువ్వు వెళ్ళి నీ గడ్డి తిను, నన్ను ఇబ్బంది పెట్టకు. కానీ జింక ఎప్పుడూ కూడా ఎవ్వరి మాట వినేవాడు కాదు. ఒకరోజు అది గడ్డి తినడం సింహంరాజు చూశాడు. అప్పుడు జింక సింహాన్ని చూసి భయంతో అటు ఇటు పరుగులు తీశాడు, అది చాలా దూరం పరిగెత్తాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాక దానికి ఒక పెద్ద చెట్టు పొద కనిపించింది, అది ఆ పొద వెనకతలు దాకుంది. అమ్మా అమ్మా, పాపం జింక చాలా అలసిపోయింది. అమ్మా, అక్కడికి దగ్గరలోనే ఇంకో జింక గడ్డి తింటుంది. నీకు ఏమైంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇలా పరుగులు పెడుతున్నావెందుకు. ఆ సింహం నన్ను తరుముతోంది, చాలా కష్టం మీద నా ప్రాణాలను కాపాడుకుని వచ్చాను, దారిలో ఎక్కడ దాకోడానికి కూడా చోటు దొరకలేదు, మొత్తం గడ్డి మొక్కలు నువ్వు వేళ్లతో తీసి బయటపడేశావుగా, నువ్వు సరిగ్గా చెప్పావు, ఈ రోజు తర్వాత
ఈ విషయం గుర్తుపెట్టుకుంటా, నన్ను క్షమించు. మరి అలా జింక యొక్క పొరపాటు తనకి అర్థమైంది. రెండోసారి ఆ పొరపాటు ఇంకది చేయలేదు. కొంగ మరియు నెమలి. ఒక పెద్ద దట్టమైన అడవిలో ఒక అందమైన నెమలి ఒకటి ఉంది. కానీ తనకి తన రెక్కలు ఇంకా పించమంటే చాలా గర్వం ఉండేది. ఒకరోజు అది నది దగ్గర తిరుగుతూ ఉండగా అక్కడ ఒక పావురము, రామచిలుక, ఇంకా పిట్ట అందరూ ఉన్నారు. అప్పుడు పిట్ట నెమలితో ఇలా అంది, నీ రెక్కలు చాలా అందంగా ఉన్నాయి. చిలుక ఇలా అంది, నాకు కూడా ఇలాంటి అందమైన రెక్క ఉంటే ఎంత బాగున్నో. పావురం ఇలా అంది, నువ్వు చాలా అదృష్టవంతుడు నెమలి, నీకు ఆ దేవుడు రంగురంగుల మెరుస్తున్న రెక్కల్ని ఇచ్చాడు. నెమలికి తనపై చాలా గర్వం ఉండేది. ఇంకా అది తనపై పొగడ్తలు వినడానికి చాలా ఇష్టపడేది. అప్పుడు నెమలి ఇలా అంది, అవును నాకు అది తెలుసు, నా రెక్కలు పించం చాలా అందంగా ఉంటాయి. నేను దేవుడి చే సృష్టించబడిన అందమైన పక్షిని. మీ అందరివి సాదా రెక్కలు, ఎవ్వరికీ నచ్చవు. నెమలి యొక్క మాటలు విని అన్ని పక్షులు చాలా బాధపడ్డాయి. అప్పుడే నెమలి నీళ్ల కోసం నదివైపుగా వస్తుంది. అప్పుడు ఒక కొంగ దాన్ని చూసి దానికి ఒక గుణపాఠం నేర్పాలని అనుకుంది. కొంగ ఎదురుగా కనబడగానే నెమలి తన పురిని విప్పి నాట్యం చేద్దామని మొదలుపెట్టింది, కొంగ తనని పొగడాలని. కానీ కొంగ నెమలిని అస్సలు చూడడమే లేదు. నెమలి చాలాసార్లు తన రెక్కలు విప్పి ఆడింది, కానీ ఒక్కసారి కూడా కొంగ నెమలిని పట్టించుకునే లేదు. అప్పుడు నెమలి ఏమన్నాడంటే, చూడు మిత్రమా చూడు, నా మెరిసే పించం సరిగ్గా ఇంద్రధనస్సులాగే ఉంది. ఈరోజు నా పించాన్ని చూసి ఆనందించు, నా రెక్కలు అన్నిటికన్నా అందమైనవి. అప్పుడు కొంగ ఇలా అంది, అయ్యుండొచ్చు, అయితే నాకేంటి, నీకైతే ఒక్క రెక్కలు మాత్రమే అందమైనవి, ఎందుకు పనికిరావు. దేవుడు వాటిని అందంగా మాత్రమే చేశాడు, కానీ వాటి వల్ల ఏమీ లాభం లేదు. నెమలికి ఆ మాటలు విని చాలా కోపం వచ్చింది. నెమలి కోపంతో ఇలా అంది, నా రెక్కల కన్నా అందమైనవి ఏమీ లేవు, నా నాట్యం చూడటానికి చాలా మంది జనాలు నా వెనకాతలే వస్తారు, దేవుడు కూడా నన్ను చూసి చాలా ఆనందిస్తాడు. అయ్యుండొచ్చు, నాకేమీ పర్వాలేదు, నీ రెక్కలు ఎందుకు పనికిరావు. అప్పుడు నెమలి కోపంతో, నీ రెక్కలైతే చాలా చిన్నవి, ఇంకా వికృతంగా ఉంటాయి. హాహా, నాకు తెలుసు, నా రెక్కలు అస్సలు బాగుండవు, కానీ చాలా పనికొస్తాయి. నేను ఎక్కడికైనా నా రెక్కల సాయంతో వెళ్ళగలను, ఆకాశంలో ఎగరగలను, ఎవరినైనా కలవడానికి వెళ్ళగలను. నీ రెక్కల మీద నీకు చాలా గర్వం ఉంది, కానీ నిజం చెప్పాలంటే నీ రెక్కల మీద నాకు ఎటువంటి ఆశ లేదు. తనకి జరిగిన అవమానం చూసి నెమలికి చాలా బాధ కలిగింది. కానీ దానికి అర్థమైంది, కేవలం అందంగా ఉంటే ఏ ఉపయోగం ఉండదని. దేవుడిచ్చిన దానిపై ఎక్కువ గర్వం పనికిరాదు. ఎప్పుడైతే కొంగ అక్కడి నుంచి ఎగిరిపోయిందో అప్పుడు చిలుక ఇలా అంది, నెమలి నువ్వు ఎంత మంచిదానివో, నీ వల్ల మన అడవికే అందం. కానీ గుర్తుంచుకో, నీ మీద నీకు అంత పొగరు పనికిరాదు. నెమలికి తన తప్పు అర్థమైంది. Please subscribe.